హలో వాండరర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాండర్ర్స్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నైల్ చూసారుగా మనం ఎక్కడికి వెళ్తున్నామో. కూర్గ్, ఇది తెలుగు రాష్ట్రాలకు చాలా దగ్గరగా ఉండే ప్లేస్. ఊటీ కొడైకెనాల్ లాగా హిల్ స్టేషన్. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కూర్గ్లో విజిటింగ్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కూర్గ్లోని పచ్చని ప్రదేశాలు, లోయలు, అడవులు, దేవాలయాలు, టీ కాఫీ ఎస్టేట్స్, సుగంధ ద్రవ్యాలు చాలా బాగుంటాయి. కరెక్ట్గా విజిట్ చేయాల్సిన టైం అక్టోబర్ టు మార్చ్లో వెళ్తే చాలా బాగుంటుంది. ఈ ట్రిప్ నేను 4 డేస్లో కంప్లీట్ చేశాను. నాకు 7,000 బడ్జెట్ అయింది. బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో చెప్తాను. హౌ టు రీచ్. ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు బెంగళూరు రీచ్ అవ్వాలి. బెంగళూరులో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. బెంగళూరు నుంచి మడికేరికి బస్సెస్ ఉంటాయి. ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు మైసూర్ చేరుకోవాలి. మైసూర్కి అన్ని రూట్స్ నుంచి ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మైసూర్ నుంచి మడికేరికి బస్సెస్ ఉంటాయి. నేనైతే ప్రెజెంట్ మైసూర్ చేరుకున్నాను. మైసూర్ నుండి మడికేరి 120 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ జర్నీ పడుతుంది. ఆఫ్టర్నూన్ కల్లా మడికేరి చేరుకున్నాం. మనం స్టే చేయాల్సింది మడికేరిలోనే. రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. రూమ్ అది చూసుకుని కొంచెం రిలాక్స్ అయ్యాం. ఈవినింగ్ సన్సెట్ టైంకి మనం రాజా సేట్స్కి వెళ్ళాం. వెరీ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ ఇది. పాయింట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ సన్రైజ్ టైంలో అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో విజిట్ చేయాలి. మైసూర్ రాజా గారు అండ్ రాణి గారు మార్నింగ్ సన్రైజ్ టైం అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంలో ఇక్కడ వ్యూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అంట. సో అందువల్ల దీనికి రాజా సేట్స్ అని పేరు వచ్చింది. వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడే ఆల్మోస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేసాం. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ చేసాం.
రాజా సెట్స్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ చాలా ఫేమస్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ స్పైసీస్ చాలా ఫేమస్ ఇక్కడ. డెఫినెట్గా ట్రై చేయొచ్చు, టేస్ట్ అనేవి చాలా బాగున్నాయి. డే 1ని ఇలా ఫినిష్ చేసాం.